అలానే మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లయితే రెండు డిఫరెంట్ రోల్స్ ఆయన ప్లే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అండ్ రాబోయేటువంటి మున్సిపల్ కావచ్చు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కావచ్చు ఆయన ఇటువైపు రాజకీయాలను హ్యాండిల్ చేస్తూనే మరోవైపు కమిట్ అయినటువంటి సినిమాలకు సంబంధించిన షూటింగ్ లో కూడా ఆయన బిజీ బిజీగా పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ మీరు ఆయన్ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి రెండింటిని ఆయన ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి? చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా ఇది కొన్ని ప్రయర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా సినిమాలో ప్రస్తుతం ఒక సంవత్సర కాలం ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే పార్టీ నిర్మాణం కూడా ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి ఆయన పెద్ద మనసుతోటి అంగీకరించారు. ఆయన సమయం ప్రతిరోజు కూడా పార్టీకి కేటాయిస్తారు. ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలపైన ప్రజలు ఇస్తున్న రిప్రజెంటేషన్స్ పైన ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు స్పందిస్తూనే ఉంటారు. సో సినిమాల్లో కేటాయించిన సమయం తక్కువైతే రాజకీయాలకే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాకపోతే మీరు అనుకున్నట్టు అదేదో డ్యువల్ రోల్ ప్లే చేస్తున్నారు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇవి ప్రయర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని పార్టీ నిర్మాణంలో కూడా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన ఒప్పుకొని చేస్తున్నారు. రైట్.